నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారమే వైఎస్ఆర్ కుటుంబం లక్ష్యమన్న వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు సింగరాజ్ వెంకట్రావు. నగరంలోని పలు డివిజన్లలో ఇంటింటికి తిరిగి నవరత్నాలను వివరిస్తున్న వైసీపీ నాయకులు. నగరంలో పలు ఆలయాల్లో వెల్లువెత్తిన దసరా మహోత్సవాల శోభ. అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలతో తరస్తున్న భక్తజనులు. వివరాలకెళ్తే, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు సింగరాజ్ వెంకట్రావు అన్నారు. ఈ మేరకు నగరంలో 2, 4, 45 డివిజన్లో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరై ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు హామీల అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేర్పించారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ నాయకులు రాయపాటి కోటేశ్వరరావు, భువనేశ్వరి రాము, 4వ డివిజన్ నాయకులు సయ్యద్ జలీల్, షేక్ రషీద్, ఖాదర్, 45వ డివిజన్ నాయకులు పల్నాటి రవీంద్రారెడ్డి, పాతకొండ వెంకటేశ్వరరెడ్డి, వెన్నుపూస వెంకటేశ్వరరెడ్డి, పార్టీ నాయకులు కటారి శంకర్, గంగాడ సుజాత, రమణమ్మ, మీరావళి, కావటి రవికుమార్, ఇనయతుల్లా పాల్గొన్నారు. రాజీవ్ గారికి ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు ఇచ్చేయటం లేదు. అదేవిధంగా 10 పేద వాళ్ళకి ఇల్లు కట్టిస్తామనే భాగంగా 9 హామీలతో వస్తున్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబం అనే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. మీ దగ్గర ఉన్న ఫోన్లతో 9120 ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మీతో మాట్లాడతారు, ఐవీఆర్ఎస్ వాయిస్ వస్తుంది. ఆ తర్వాత 2 రోజుల్లో మీరు ఏదైతే ఫోన్ చేశారో ఆ ఫోన్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆపించే కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చినప్పుడు మనకి ఇల్లు లేకపోతే ఇల్లు లేదని చెప్పి, పిల్లవాడికి ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని చెప్పి, ఎవరికైనా ఆరోగ్యం బాగలేదంటే ఆరోగ్యం బాగలేదని చెప్పుకోవడం వల్ల వాళ్ళ సమస్యలు రాసుకుంటారు. మీ దయ వల్ల, దేవుని దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయితే 100 రోజుల్లోనే సమస్యలు పరిష్కరిస్తారు. దానికోసం వైఎస్ఆర్ కుటుంబం అని మీ ముందు రావడం జరిగింది. 4వ డివిజన్ మరియు 45వ డివిజన్ల పర్యటించడం జరిగింది. ఒకసారి వైఎస్ఆర్ కుటుంబానికి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ నవ్యాంధ్ర నవరత్నాల గురించి వివరించినప్పుడు అమ్మఒడి పథకం మరియు ఫీజు రియంబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే రాజీవ్ ఆరోగ్యశ్రీ, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అమలవుతుందని ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ కుటుంబం నవ్యాంధ్ర నవరత్నాలు పాంప్లెట్స్ పంచడం జరుగుతున్నది. 45వ డివిజన్లో వాళ్ళు ఇంటింటికి వైఎస్ఆర్ రైతు భరోసా ఆ ప్రోగ్రామ్స్ జరుగుతుంది. వైఎస్ఆర్ కుటుంబం సభ్యులుగా ఒక్కొక్కరిని చేర్చడం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందన్న ఆ విధంగా కార్యక్రమం ముందుగా జరగడం జరుగుతున్నది. జిల్లాలో పాల డైరీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు కోరారు. వీరు జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. చల్లా శ్రీనివాసరావు చైర్మన్ అయ్యేనాటికి పాల డైరీ 5.5 కోట్ల మిగులు, 5 కోట్ల రూపాయల షేర్ క్యాపిటల్ ఉందన్నారు. 2013 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం మిగులు ఆదాయంతో ఉందన్నారు. 2014 నుండి 2017 కాలంలో 73 కోట్ల అప్పుల స్థాయికి తీసుకువచ్చారంటే చైర్మన్, పాలకవర్గం, అధికారులు ఏ మేరకు అవినీతికి పాల్పడ్డారో తేటతెలమవుతుందన్నారు. వెంటనే పాల డైరీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి, నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, పిసిసి కార్యదర్శులు యాదాల రాజశేఖర్, గాద లక్ష్మారెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎస్కే రసూల్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా మహాజన సభను నగరంలో నిర్వహించారు. పీడిసిసి బ్యాంక్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పుంభ రాఘవయ్య, అసోసియేషన్ నాయకులు ప్రసాద్, శ్రీనివాసరావుతో పాటు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటైన ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని ఈదర మోహన్ బాబు సూచించారు. పాలకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు బ్యాంక్ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక మండలి సభ్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం చైర్మన్ను ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ అంటుందో నేరం కూడా పక్కనే ఉంటుంది. కొంతమంది చీడ కురుకులు లాంటి వ్యక్తులు అనేక అవకతవకలకు పాల్పడటం, రకరకాల పావజాబాలు దీని మీద జరిగితే ప్రయత్నం చేయడం, రాజకీయ నాయకుల దగ్గరికి తిరగడం, అసలు రాజకీయ నాయకుల దగ్గరికి కావాల్సిన అవసరం ఏంటి? ఎవరికైనా అవకతవకలకు పాల్పడి ఆర్థిక నేరాలకు పాల్పడిన పక్షంలోనే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇవి కాక బయట సహకార శాఖలో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు ఈ వ్యవస్థని ఒక పిచ్చి పిటిషన్లతోటి, అనామక పిటిషన్లతోటి ఈ ఆర్థిక వ్యవస్థను ఒక చిన్నాభిన్నం చేసే ప్రయత్నం. దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్నతాధికారి రూపంలో మరి అన్ని జిల్లాల్లో ఉన్న డీసీసీపీలని బలహీనపరిచే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహించాలా, మరి ఇది రైతాంగానికి చెందిన ఒక ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేదానికి ఎవరైతే ఉన్నతాధికారి కమిషనర్ రూపంలో ఉన్నారో ఈ వ్యవస్థకి కచ్చిలాగా కాపాడాల్సిన వ్యక్తి. మరి ఈ వ్యవస్థని ఒక చిన్నాభిన్నం చేసే క్రమంలో మరి ఇది ఈ వ్యవస్థకి ఒక ఒక దుర్మార్గమైనటువంటి కక్ష పెంచుకుని ఈ వ్యవస్థను బలహీనపరిచే క్రమాలను మరి మనం అందరం ఎదుర్కొన్నాం. ఈ క్రమంలోనే మరి రాజీనామా చేయడం జరిగింది. మరి దానికి రకరకాల భాషలు చెప్తారు, మరి నా మీద వచ్చే ఎంక్వైరీ లేదు, నేను ఆపుకోవడం కోసం ఈ రాజీనామా చేశాననే ఒక సరికొత్త వాదనని తెర మీదకి తెస్తారు, పేపర్లో చెప్తారు, బ్యాంకు మీద చెడు గురించి చెడుగా రాయమని. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పేపర్లతో మాట్లాడి ఈ వ్యవస్థ మీద చెడుగా రాయమని ప్రోత్సహించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఎవరైనా ఎంక్వైరీలను ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు రాజీనామా చేయరు, చీకట్లో పోయి చేతులు కట్టుకోవడం మధ్యన అంటారు. ఆ ప్రయత్నం ఏ రోజు చేయను, అసలు ఎంక్వైరీలు కానీ భయపడే ప్రశ్నే లేదు. ఇక్కడ జరిగిన నేరాలు ఘోరాలు అయితే ఏమీ లేవు. ఈ వ్యవస్థను ఒక సక్రమమైన విధానంలో పనిచేసే ప్రయత్నం జరిగింది, తప్పితే ఇంకెటువంటి ప్రయత్నం జరగలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సివిఎన్ రీడింగ్ రూంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన రామస్వామి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి మరీ దీనంగా మారిందన్నారు. చాలీ చలని జీతాలతో జీవనం సాగించాల్సి వస్తుందని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, తద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు రసూల్తో పాటు పలువురు పాల్గొన్నారు. గాడిద మీద ఇంకా మరీ మోతేసినట్టుగా కార్మికులకి ఆ ఎఫెక్ట్ తగిలింది. మేము దీని మీద మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు ఈరోజు మరి నిరుద్యోగ సమస్య పెరిగిందంటే దానికి కారణం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తప్పు వల్ల. మరి ఏ డిపార్ట్మెంట్లో కూడా రిక్రూట్మెంట్ జరగటం లేదు, ఉన్న కాంట్రాక్ట్ బేసిక్ మీద చేస్తున్న కార్మికులందరూ మరి వాళ్ళు రెగ్యులర్ చేయటం లేదు. 17-18 సంవత్సరాల మించి 5,000-6,000 జీతంతో మరి కొన్ని వేల మంది చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి అట్టుంది. మరి ఈ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు వాళ్ళకి సరైన సౌకర్యాలు లేక, క్యాంటీన్ సౌకర్యాలు లేదు, మెడిసిన్ సౌకర్యాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము ఐఎన్టీసీ తరఫున అనేక పోరాటాలు చేసాం. ఈరోజు మన ఈ జిల్లాలో మేము ఈఎస్ఐ హాస్పిటల్ కావాలని గతంలో సీఎం గారికి అనేక రిప్రజెంటేటివ్ చేయటం జరిగింది. మరి అలాంటప్పుడు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు మరి ఒక 5,000 మంది కార్మికులు బతికే ఒక ఇండస్ట్రీలు మన జిల్లాలో లేదు. మరి ఈ కార్మికుల మీద ఉక్కుపాదం పెట్టి యూనియన్స్ ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే కుదరదంటున్నారు. మరి కార్మికులు డిమాండ్ చేయకుండా ఏదన్నా ఇస్తారంటే అది లేదు. కార్మికులు కన్నా రోడ్డు ఎక్కి వాళ్ళ యొక్క డిమాండ్స్ అడిగితే ఎస్మా చట్టం లేదా అనేక నాన్ బెయిల్బుల్లు ఇలాంటి కేసులు పెట్టి కార్మికులను కూడా అనేక రంగాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కార్మిక సమస్యలు చెప్పాలి అంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మరి జిల్లాధ్యక్షులు రామస్వామి గారు చెప్పిన రీతిలో కేంద్ర ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తుంది. కనుక మేము మీడియా ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాం రెండు ప్రభుత్వాలకు, సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయమని మేము కోరుతూ ఉన్నాం. మరి ప్రజా సంఘాలుగా ఎన్నో ఉండవచ్చు, మేమైతే భారతదేశంలో మరి ఎన్ఐటిసి ద్వారా
గొప్ప కార్యాలు చేయాలని మేము తలపెట్టాం. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు ప్రకాశం జిల్లాలో 56 మండలాలలో కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరగబోతు ఉంది. మరి ఈ కార్యక్రమంలో అందరము కూడా ఐక్యత కలిగి సమస్యల మీద పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి సమస్యలు పరిష్కరించే రీతి వరకు మేము పోరాటం చేస్తామని ఈ సమయంలో మీడియా ద్వారా ప్రభుత్వాలకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఒంగోలు రైల్వే స్టేషన్కు ఉత్తరం వైపు పాత కొప్పోలు గేటు సమీపంలో జరిగింది. సుమారు 20 ఏళ్ల వయసు కలిగిన యువకుడు మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది ఒంగోలు జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో మృతుడు గుంటూరు జిల్లా నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామానికి చెందిన నల్లబోతు సాంబశివరావుగా గుర్తించారు. ఇతడు కనిగిరిలోని ఆవుల బసివిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇతను రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. సాంబశివరావు తలభాగం పూర్తిగా చిత్రమైంది. రైల్వే పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న సాంబశివరావు కుటుంబీకులు హుటాహుటిన ఒంగోలుకు చేరుకున్నారు. దసరా సెలవులకు ఇంటికి వస్తాడని తాము భావిస్తున్నామని ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని వాపోయారు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎంజే కిషోర్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసింగపాడు అండి, నగరకల్లు మండలం గుంటూరు జిల్లా. మా సాంబశివరావు కనిగిరిలో చదువుకుంటుండు, బీటెక్ బసిరెడ్డి కాలేజీ, ఏవిఆర్ కాలేజీ. మాకు ఈ ఒంగోలులో ట్రాక్ కింద పడి చనిపోయిందని తెలిసింది. ఇవాళ రెండింటికి తెలిసింది, పడ్డది ఎప్పుడో తెలియదు. వాళ్ళు సమాచారం అందిస్తే మేము వచ్చినాం. ఏం అనుమానాలు ఏం లేవు ఊరి మీద. మరి కాలేజ్ కాడ ఏం జరిగిందో మనకే తెలియదు. మా మీద ఊరు శత్రుత్వం లేదు, అసలు ఊరి మీద మాకు అనుమానమే లేదు. కాలేజీలో కూడా బాగానే ఉన్నారు. మరి ఈ అనుమానం ఏమో మనకైతే తెలియదు అసలు. ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని 10వ తేదీన ఒంగోలులోని బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ మిర్యాల రాఘవరావు తెలియజేశారు. అన్నపూర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరేటి రంగారావు, అద్దంకి వెంకట్రావు, కామేపల్లి అయ్యప్ప, చీమకుర్తి కోటేశ్వరరావు, గిలిసాయి, ఏడుకొండలు, రమేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఒక పక్క ప్రభుత్వం అనేక పథకాలు పెడుతున్నాం, అనేక రాయితీలు ఇస్తున్నామని ఒక పక్క ప్రభుత్వం ఓదరగొడుతుంటే ఒక పథకం కూడా ఈరోజు నాయబ్రాహ్మణులకు దరిచేరిన పరిస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉంది. ఒక పక్క బీసీ కార్పొరేషన్ నుండి రుణాలు అందుక ఎన్నిసార్లు బ్యాంకులు చుట్టి తిరిగినా కనీసం ముద్ర రుణాలు కూడా ఇవ్వబడటంతో గతలేఖన నాయబ్రాహ్మణ సోదరులు వడ్డీ వ్యాపారాల బారిన పడి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఏసీ షాపులు పెడుతూ ఈరోజు ఏసీ షాపులకి అధిక వడ్డీలు కట్టలేక షాపులు మూయించుకున్న సంఘటనలు అనేక ఉన్నాయి. ఇలాంటి సమస్యల మీద నాయ బ్రాహ్మణులు పట్టిపిడిస్తున్న అనేక సమస్యలని పారదోలడానికి జిల్లా మహాసభను వేదిక చేసుకొని ఈరోజు పోరాటానికి ముందుకు పోవడానికి వచ్చే నెల 10వ తేదీన ఒంగోలు బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, అలాగే జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్ని జయప్రదం చేస్తారని చెప్పి యావత్ ప్రకాశం జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం పిలుపునిస్తుంది. కాబట్టి ప్రకాశం జిల్లాలో నాయ బ్రాహ్మణులందరూ ఇంటికి ఒక్కొక్కరుగా ఖచ్చితంగా హాజరయ్యి ఈ నాయ బ్రాహ్మణ మహాసభలను విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు అద్దం బస్ స్టాండ్ నుంచి ర్యాలీ భారీ ప్రతి ఒక్కరు అందరూ కలిసి ర్యాలీ బాగా పాల్గొనాలని కోరుతున్నాం. బాలాజీరావు తిరుపతి కళ్యాణ మండపంలో 10 ఇంటికి మీటింగ్ అండి. ప్రతి ఒక్కరు పాల్గొని మన కులాన్ని దిగ్విజయంగా జీవనం చేయాల్సిందిగా అందరూ కూర్చున్నాం. మీ న్యూస్ వచ్చిన విరామం.